ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి వేదికగా మారింది ఆరోగ్య సురక్ష పథకం. గడప దగ్గరకే సంక్షేమ పాలనను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వైద్యాన్ని కూడా తీసుకొచ్చారు. ఫలితంగా ఈ ఆరోగ్య సురక్ష ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మంది ఉచిత వైద్యం అందుకున్నారు. అంతేకాదు, ఖరీదైన మందులను సైతం రోగులకు ఇంటి దగ్గరకే అందించడం మరో విశేషం. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గ్రామ గ్రామాన ప్రతి ఇంటి ముంగిటకే ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత 5 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మొదటి విడతలో మొత్తం 60,28,000 మందికి పైగా ప్రజలు తమ సొంత గ్రామాలు, వార్డులలో వైద్య నిపుణుల నుంచి నాణ్యమైన వైద్య సేవలను పొందారు. ఆసుపత్రులకు వెళ్లడానికి, నిపుణులను సంప్రదించడానికి ప్రజలు తమ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండానే నాణ్యమైన వైద్య సేవలను ఆరోగ్య సురక్ష ద్వారా పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ముంగిటకే వైద్య సేవలు వెళుతున్నాయి. మొదటి విడత ఆరోగ్య సురక్షలో దాదాపు 1.5 కోటి ఇళ్లకు వైద్య సిబ్బంది వెళ్లింది. 7 కేటగిరీలలో ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది. రికార్డు స్థాయిలో 6.45 కోట్ల పరీక్షలను ఇంటి దగ్గరే నిర్వహించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ భవిష్యత్తులో చేపట్టబోయే వైద్య కార్యక్రమాలు, ప్రణాళికకు లక్ష్యాలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటింటికి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లడం ద్వారా బీపీ, షుగర్తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడుగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అంతేకాదు, సాధారణ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం. విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఆరోగ్య సురక్ష 2లో దాదాపు 28 లక్షల మంది రోగులు శిబిరాలకు హాజరై వైద్య సేవలు పొందారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో వినియోగించుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు, ఇంటికే ఖరీదైన మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో రోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 100,000 మందికి పైగా రోగులకు ఇంటి ఔషధాలు పంపిణీ అయ్యాయి. వాలంటీర్లు క్యాంప్ షెడ్యూల్కు 15 రోజుల ముందుగా ఒకసారి, ఆ తరువాత 3 రోజులకు ముందు 2వసారి ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవడంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది.